ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిందని, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయాలని, దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ విషయంపై ఈరోజు సంఘాయ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. చట్టాన్ని నిర్వీర్యం చేసేటటువంటి పద్ధతిలో వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. యాంటిసిపేట్ బెయిల్ అనేటటువంటిది అట్లా అసలు ఇవ్వద్దు అనేటటువంటి గతంలో చట్టంలో ఉంది. ఇప్పుడు అటువంటి నాన్ బెయిలబుల్ అన్నింటినీ కూడా తొలగించేసి ఇవాళ బెయిల్ ఇవ్వచ్చు అనేటటువంటి పద్ధతిలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అది పూర్తిగా ఎస్సీఎస్సీ అట్రాసిటీ చట్టంకి పూర్తికే విరుద్ధంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి వాటి పట్ల పునః సమీక్ష చేసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని ఈరోజు ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేటటువంటి పద్ధతిలో, దోషుల్ని కఠినంగా శిక్షించేటటువంటి పద్ధతిలో చట్టాన్ని మరింత పటిష్టం చేయాలి అని చెప్పేసి కేవీపీఎస్గా, గిరిజన సంఘంగా, దళిత సంఘాలుగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము సుప్రీంకోర్టుని కోరుతా ఉన్నాం. మీరు చేసేటటువంటి ఏ అయితే వ్యాఖ్యలో తీర్పు ఉందో ఆ తీర్పుని పునః సమీక్ష చేయాలి అని చెప్పేసి ఈరోజు కేవీపీఎస్గా, అట్లనే గిరిజన సంఘంగా, దళిత సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధర్నాలు చేస్తే కూడా చాలామందికి చాలా రకాలుగా వేధిస్తూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, కులం పేరుతోని, వ్యక్తి పేరుతోని, ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు. కానీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేకుండా ఏదో నీరు గార్చి యాంటీస్కేర్ బెయిల్ ఇచ్చేసి వాళ్ళని పక్క దగ్గర పట్టిస్తుంది. ఆ యాంటీస్కేర్ బెయిల్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా సోషల్ మీడియాలో చాలామంది బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు దళితుల మీద, గిరిజనుల మీద అనేక రకాల మానసిక దాడులు చేస్తూ ఉన్నారు, వాళ్ళని కూడా మీరు కట్టడి చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ కేసును పునరాలోచన చేసి ఈ కేసును పకడ్బందీగా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.